హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి చెప్పడానికే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎవరికైతే అమ్మఒడి లిస్టులో నేమ్ లేదో లేదా తప్పు ఉందో, తర్వాత డేటా లేదో, వాళ్ళందరూ కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. ఏపీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి చాలామంది ఏంటంటే నో డేటా ఫౌండ్ వస్తుందని, తర్వాత కొంతమంది మా నేమ్స్ తప్పు ఉన్నాయి, తర్వాత మా నేమ్స్ లిస్టులో రాలేదని చెప్పి చాలామంది అంటున్నారు. సో మనకేంటంటే జనవరి 8వ తారీఖు వరకైతే ఏదైనా తప్పులున్నా లేకుంటే నేమ్స్ రాకపోయినా, ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉన్నా కూడా మీకు ప్రాబ్లం ఉండి నేమ్స్ లిస్టులో లేకపోతే, మనకు జగనన్న అమ్మఒడి అర్జీ అని చెప్పి ఒక ఫామ్ అయితే రిలీజ్ చేశారు. సో దాంట్లో మీ డేటా మొత్తం ఫిల్ చేసి గ్రామ సచివాలయంలో అయితే సబ్మిట్ చేయాలి. సో ఈ ఫామ్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే వాలంటీర్స్ దగ్గరైనా దొరుకుతుంది, లేకుంటే గ్రామ సచివాలయంలో అయినా దొరుకుతుంది. సో యాక్చువల్లీ అయితే జనవరి 2వ తారీఖు వరకు స్వీకరిస్తాము అని అన్నారు. సో మీరు ముందిచ్చినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు. దీంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే మీరు ఊరు, మీ మండలం అనేది నమోదు చేయాలి. తర్వాత మీ పేరు, స్టూడెంట్ పేరు, తల్లి, వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ పేరు రాయాలి. తర్వాత రేషన్ కార్డ్ నంబర్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కింద చూసుకున్నట్లయితే కనుక డిఫరెంట్ కాలమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మీ పేరు, స్టూడెంటు, తండ్రి పేరు, స్కూల్ అడ్రస్సు, తర్వాత రేషన్ కార్డు నంబరు, ఆధార్ కార్డు నంబరు, తల్లి బ్యాంక్ అకౌంటు, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడు, తర్వాత ఏ బ్రాంచు, ఈ డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. సో పైన వచ్చేసి ఏముందంటే, నేను ఇలా అమ్మఒడి కార్యక్రమానికి ఎలిజిబుల్ అయినాను, నా పేరు లిస్టులో లేదు, సో దయచేసి పరిశీలించగలరు అని చెప్పేసి ఒక హెడ్లైన్లో అయితే ఉంటుంది. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మళ్ళీ వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకొని, సో ఏ ప్రాబ్లం అయినా కానీ మనకు నేమ్ తప్పు పడడం కానీ లేకుంటే బ్యాంక్ అకౌంట్ తప్పు ఇవ్వడం కానీ, సో ఏ ప్రాబ్లం అయినా సరే మీ అర్జీని అయితే గ్రామ సచివాలయాల్లో సబ్మిట్ చేయండి. సో మనకు సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి వెరిఫై చేస్తారు. సో ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ అర్జీలు అనేవి తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. సో అందరికైతే అవసరం లేదు, నేమ్ వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు, నేమ్ రాని వాళ్ళకు మాత్రమే ఈ అర్జీలు అనేవి తీసుకొని వాటిని మళ్ళీ ఒకసారి వాళ్ళ ఆధార్, రేషన్ కార్డు డీటెయిల్స్ అనే తర్వాత స్కూల్ ఐడి, ఒక స్కూల్కి సంబంధించిన ఐడి మొత్తం డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసుకొని మళ్ళీ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళని లిస్టులో చేరుస్తారు. ఫైనల్ లిస్ట్ అనేది మనకు జనవరి 9వ తారీఖు మనకు డిస్ప్లే చేస్తామన్నారు. సో ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేసిన తర్వాత ఆ రోజే అమౌంట్ అనేది అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికైనా లిస్టులో నేమ్ రాకపోయినా, నో డేటా ఫౌండ్ వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండి నేమ్ మిస్ అయినా, సో తల్లి నేము తప్పున్నా, ఆధార్ నెంబర్ తప్పున్నా, రేషన్ కార్డు తప్పున్నా, బ్యాంక్ అకౌంట్ నెంబరు తప్పున్నా, ఈ విధంగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ అర్జీలను అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. చాలామంది అయితే కంటిన్యూస్గా అడుగుతున్నారు మాకు తప్పు వచ్చింది, మేము ఏం చేయాలి అని చెప్పి. సో ఇదైతే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు తెలిసిన వారందరికీ ఈ విషయాన్ని అయితే చెప్పండి. సో మీరు వెంటనే ఈ అప్లికేషన్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాల్లో విజిట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉన్న వారికి ఈ అర్జీ మీకు ఈ నేమ్ లిస్టులో వచ్చి అన్నీ కరెక్ట్గా ఉంటే, సో మీరేం ఇవ్వవలసిన అవసరం లేదు, మీకు కన్ఫామ్ అయిపోయినట్టే. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ కానీ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.